खम्मम कॉर्पोरेशन कार्यालयं एदुट सिनी नटी कराटे कल्याणी आंदोलन चेशारु। लकारं टैंक बंड्लो श्रीकृष्णुडि रूपंलो उन्न एन्टीआर् विग्रहान्नि एर्पाटु चेयडानिकि निर्सिस्तू आमे आंदोलन चेशारु। श्रीकृष्णुडि रूपंलो उन्न एन्टीआर् विग्रहान्नि प्रतिष्ठिस्ते भविष्यत्तु तरालकु एन्टीआर् एवरु, कृष्णुडु एवरो तेलियनि परिस्थिति एर्पडुतुंदि अंटू कराटे कल्याणि तो मा प्रतिनिधि श्रीधर फेस टू फेस। खम्मम नगरंलोनी लकारं टैंक बंड्लो 2.5 कोट्ल रूपायलतो एन्टीआर् विग्रहान्नि श्रीकृष्णुनि रूपंलो उन्न एन्टीआर् विग्रहान्नि प्रारंभिंचेंदुकु पेद्द एत्तुन एर्पाट्लु जरुगुतुन्नायि। ई नेल 28न प्रमुख सिनी नटुडु एन्टीआर् जूनियर् एन्टीआर् आ विग्रहान्नि आविष्करिंचबोतुन्नारु। अयिते एन्टीआर् विग्रहं श्रीकृष्णुनि रूपंलो एर्पाटु चेयबोतुन्नारु। श्रीकृष्णुनि रूपंलो एन्टीआर् विग्रहान्नि लकारं टैंक बंड्लो एर्पाटु चेयडानिकि प्रमुख सिनी नटि कराटे कल्याणि अभ्यंतरं व्यक्तं चेस्तुन्नारु। सिनी नटितो पाटु हिंदू संघालकु उन्न कोंतमंदि तम आंदोलन व्यक्तं चेस्तुन्नारु। खम्मम कार्पोरेशन कार्यालयं मुंदु तम निरसन व्यक्तं चेस्तुन्न कराटे कल्याणि मनतो उन्नारु। अयिते ओकसारि మీ ప్రధానంగా అభ్యంతరం ఏంటి? ఎన్టీఆర్ అంటే తెలుగు వారి ఆరాధ్య దైవంగా కొలుస్తారని చెప్తారు. ఎన్టీఆర్ ఈ తెలుగు సమాజానికి, తెలుగు జాతికి కూడా ప్రత్యేకంగా ఆయన కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్కి ఉంది. ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? నేను ఎన్టీఆర్ గారికి మీ అందరికన్నా కూడా పెద్ద ఫ్యాన్ని. నేను ఆయన సినిమాలు ప్రతిరోజు చూస్తాను, పాత సినిమాలు అంత ఇష్టం. అంత బాలకృష్ణ గారు అంటే మాకు ఇంకా ఇష్టం. అలాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మేము కలిసి వర్క్ చేసాము, షూటింగ్లు కూడా చేసాం. మాకు ఆయన మీద ఎటువంటి ఇది లేదండి. ఆయనకి ఇంత మంచి ఫ్యాన్స్ ఉన్నారు, పెట్టడం ఆయన విగ్రహం పెట్టమనండి ఎన్టీఆర్ గారిది. వీలైతే నేను కూడా కొంత డొనేట్ చేయండి, ఏదైనా అవసరం ఉంది దానికి ఏదైనా అంటే మేము కూడా ఇస్తామండి అందరం. ఆయన విగ్రహం ఎన్టీఆర్ గారి విగ్రహం ఎలా ఉంటుందో అలా పెట్టండి. అంతేగాని భగవాన్ శ్రీకృష్ణ భగవాన్ అంటే అందరికీ దేవుడు, నాకు కాదు మీకు కాదు, ప్రపంచానికే ఆయన అందరికీ గీతాసారాన్ని బోధించారు. ఇప్పుడు రేపొద్దున మీ పిల్లల పిల్లలు వస్తారండి, ఎన్టీఆర్ కృష్ణుడు ఎలా ఉంటాడు అదిగోండి ఎలా ఉంటాడు కృష్ణుడు అని చెప్తారండి. కృష్ణుడికి ఒక రూపం లేదా? ఎన్టీఆర్ గారి రూపమే కృష్ణుడా? ఇంకొకటి, రేపు భగవద్గీత కూడా ఈయన చెప్పారని పిల్లలకు చెప్పే అవకాశం ఉందండి, అది కూడా ఒక ప్రాబ్లం. అంతేకాకుండా 2 కోట్ల రూపాయలు పెట్టి విగ్రహం పెడుతూ ఎన్టీఆర్ గారు ఫేస్ పెట్టకుండా మీరు ఆయన గురించి చేస్తున్నప్పుడు, శత జయంతి ఉత్సవాలను చేస్తున్నప్పుడు చేయండి. మీరు చేయొద్దన్నట్లే, మేము కూడా వస్తాం, మేము కూడా ఆనందిస్తాం, చప్పట్లు కొడతాం, మేము మాలలు వేస్తాం. అలాంటిది ఇప్పుడు ఒక రోడ్డు బ్యాంక్ రాజకీయం సారిది, అది ఎవరికి తెలియట్లేదు. 50% యాదవులు ఉన్నారు, 50 వేలు ఓట్లు యాదవాసు ఉన్నాయి, 45 వేలు ఓట్లు కమ్మాసు ఉన్నాయి. ఈ రెండు కలిపి పువ్వాడ అజయ్ కుమార్ గారు, మినిస్టర్ గారు చాలా ఇద్దరిని కూడా సమాయత్తం చేసి రెండు సమన్వయం చేసేద్దామని పెద్ద విగ్రహం పెట్టారు, 41 అడుగులు పెట్టారు. పెట్టండి, ఎంత ఒకసారి రెండు పక్షుల్ని కొట్టేస్తున్నారన్నమాట ఆయన. ఇది రాజకీయం, ఖచ్చితంగా ఒక స్కామ్ ఇది. దీనికి ఇద్దరూ పడిపోయారు, ఇటువైపు చౌదరీస్ పడిపోయారు, అటువైపు యాదవాసు పడిపోయారు. ఇటువైపు మాలాంటి హిందుత్వవాదులందరూ కూడా బాధపడుతూ అయ్యో అయ్యో అని బాధపడుతున్నాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ప్రపంచానికి ఆయనకి ఆదర్శప్రాయుడు. అటువంటి శ్రీకృష్ణ భగవాను గురించి మేము ఆయన ఫేస్ ఎందుకు పెడుతున్నారు? ఆయన రూపం కాకుండా ఇంకో రూపం పెట్టండి. ఆయన జడ్జిగా చేశారు, ఒప్పుకుంటారా? పెడితే పోలీసుగా చేశారు, ఒప్పుకుంటారా? పెడితే అలాగే రాముడిగా చేశారు, కృష్ణుడిగా చేశారు. అంటే ఒక కృష్ణుడైనా ఆయన వేషం వేశారు? ఇంకా చాలా చేశారా? ఇంకా చాలా మాట్లాడితే చాలా వేషాలు చెప్తాం మేము. అవన్నీ వేషాలు పెట్టలేరుగా. కృష్ణ భగవానుడు అంటే మా అందరికీ చాలా బాధగా ఉందండి. మా మనోభావాలు దెబ్బతీసే వేషంగా ఎందుకు పెట్టాలి? అంటే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.